రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. बीजेपी नायकुल हाउस अरेस्ट पै राजन्ना सिरिसिल्ल जिल्ला बीजेपी अध्यक्षुलु प्रताप रामकृष्ण तेरासा प्रभुत्वं पै मंडिपड्डारु. दुब्बाकल 5 गड्रालु प्रचारंलो उन्नायि. एलक्षन निबंधन प्रकारं कॉन्स्टिट्यूशन प्रकारं 5 दाटिन तर्वात नियोगलु उंडालनिकि कूडा बयटलोकि वेळ्ळडं लेदु. दानि कोसं मुख्यमैन नायकुलतोनि रेपु हैदराबादलो रिव्यू मीटिंग अरेंज चेस्तानि ओक मेसेज वस्ते దాన్ని చిరోలు బలవలగా డిజీ బాక్స్ ముట్టడి చేస్తారు. ఇక్కడ ప్రగతి భవన్ ముట్టడి చేస్తారు. లాంటట శాంతి భద్రతకు విఘత కలిగించే విధంగా ప్రయత్నించి దాన్ని దుబ్బాక ఎన్నికల వాడుకుంటారనే విధానం ఏదో కేటీఆర్ మనకు చెప్పిన విషయం ఇది చూస్తాం. అసలు ప్రజాస్వామ్యం విడిపోతుంది అంటే ఎన్నికల ప్రక్రియ 10 రోజుల నుంచి పనిచేస్తున్న నాయకులు ఒక్కడ కూర్చుండి చర్చ జరుపుకోవాల్సిన ప్రజాస్వామ్యం లేదా? ఇదేం తీరు అర్థం కాని పరిస్థితి ఉంది. అంతా టిఆర్ఎస్ ప్రభుత్వం ముట్టబడిచి కూడా చాలా వివక్షగా వారిజేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా మంది కానీ జిల్లాలకు వెళ్ళి నలుమూలలకు వెళ్ళి కార్యకర్తలు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న అరెస్ట్ చేస్తున్నారు, ఏం చేద్దామని. ఇదేం అరెస్ట్ అర్థం కాని పరిస్థితి. ఈ నిర్బంధాలు లాంగ్ టర్మ్ కొనసాగే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ అరెస్టు నిర్బంధాలు కొత్త కాలేదంత ప్రజాస్వామ్య ప్రక్రియ నిజంగా కూడా అన్ని ఊహించుకొని లేకుంటే కరలు వస్తే అవి నిజమైతే అనుకుంటే అది మూర్ఖత్వం టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేటీఆర్ గారు. మరి ఈ హౌస్ అరెస్ట్ చేసి వివిధ మంది కార్యకర్తలు అరెస్ట్ చేయడం జరుగుతుందో మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి ఖండిస్తా ఉన్నాం. కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. మనం సంఘ విద్రోహ శక్తులం కాదు, లేకుంటే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లేదు. అంత నిజంగానే ఆ రిజల్ట్ సృష్టించే ఆలోచన విధానం ఉన్నట్టయితే